అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. ఈ యొక్క మాటలు ఈ దినము మన కొరకు దేవుని వాగ్దానముగా ఇవ్వబడినవన్నమాట. ఇక్కడ ఈ మాటలన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి రాకముందు ఆయన గురించి ప్రవచనముగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి మాటలు అన్నమాట. ఈ మాటలు మనము పాత నిబంధనలో కూడా చూస్తాము. కీర్తనలు 45:7 ఇవే మాటలు మనము గమనించవచ్చు. కీర్తనలు 45:7. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇక్కడ దావీదు భక్తుడి మాటలు ప్రవచనపూర్వకంగా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి రాసినట్లుగా మనము గుర్తించవచ్చు అన్నమాట. ఇక్కడ నీతిని ప్రేమించటము, భక్తిహీనతను ద్వేషించటము అనేటువంటి మాటలు మనము గమనిస్తూ ఉన్నాం. అలాగున చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి దేవుడు ఆయన ఏం చేశాడంటే చెలికాండ కంటే హెచ్చగునట్లుగా ఆనంద తైలంతో అతన్ని అభిషేకించినట్లుగా ఇక్కడ మనము గమనించవచ్చు. అయితే మనము మన జీవితాల్లో మనం కూడా మన తోటి వారి కంటే, మన యొక్క చెలికాండ్రందరికంటే, చెలికాండ్రంటే ఫ్రెండ్స్ అన్నమాట, మన స్నేహితులందరికంటే మనము హెచ్చింపబడాలి, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మనం ఉండాలి అంటే, దేవుడు మనల్ని ఆనంద తైలంతో అభిషేకించాలి అని అంటే, ఇక్కడ ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు అలాగూ చేశాడు కాబట్టి ఆ యొక్క మాటల్ని దేవుడు స్వతంత్రించుకున్నట్లుగా, ఆయన హెచ్చింపబడినట్లుగా, ఆయన ఆనంద తైలంతో అభిషేకింపబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే నీ నా జీవితంలో ఆయన వలె మనం కూడా ఉండాలని దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని పౌలు భక్తుడు కూడా చెప్తూ ఉంటూ ఉన్నాడు. అంటే క్రీస్తుని పోలి నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అయితే ఇక్కడ క్రీస్తు ఎలా నడిచాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నడిచినటువంటి ఆయన ప్రవర్తన, ఆయన నడవడిక ఎలా ఉంది అని మనం గమనించినట్లయితే, ఆయన నీతిని ప్రేమించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు, దుర్నీతిని ద్వేషించేవాడుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మనకు నీతిని ప్రేమించటం అంటే ఏంటి? నిజంగా నీతిని ప్రేమించటం అంటే నీతి అనేటువంటిది ఏందో మనము తెలుసుకోవాలి. ముందు నీతి అంటే ఏంటో తెలిస్తే కదా మనం దాన్ని ప్రేమిస్తున్నామా లేదా, దేన్ని ప్రేమించాలి, నీతి అంటే ఏంటి అంటే, దేవుని వాక్యంలో నీతి అనేటువంటి విషయం గురించి మనము ధ్యానిస్తే అనేకమైనటువంటి సంగతులు మనకు బయలుపరచబడుతూ ఉన్నాయి. అయితే నేను రెండు విషయాలు మాత్రమే ఈ దినాన సమయ హద్దుబాట్లను బట్టి మీ ముందుకు తీసుకొని రావాలని కోరుతున్నాను. అయితే ఇక్కడ మనము నీతి అంటే ఏంటి, దేవుని వాక్యంలో నీతిని గురించి ఏమని చెప్పబడుతూ ఉన్నది అని మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండము 6:25 మనము చూస్తున్నాం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకుంటున్నప్పుడు మనకు నీతి కలుగును. ఇక్కడ మనకు కనబడేటువంటి నీతి ఏంటి అని మనం గమనించినట్లయితే, ఆయన ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటమే దేవుని నీతిగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. దేవుడు నీతిని ప్రేమించాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఆ నీతి అంటే ఏమిటి అని ఇక్కడ చూస్తే, దేవుడిచ్చినటువంటి సమస్తమైనటువంటి ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకోవటమే అనమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి, ముందు మనకు ఆజ్ఞలు తెలిస్తే కదా వాటిని అనుసరించాలి అనేది మనము దీన్ని ధ్యానించినట్లయితే, దేవుని ఆజ్ఞలు ఎరగనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరినూ లేరు. మనం ఎరుగుదము 10 ఆజ్ఞలు, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇవ్వబడుతూ వచ్చాయి,
అదే వాటిని ఆధారం చేసుకుని మనకు కొత్త నిబంధనలో కూడా దేవుడు స్వయాన తన నోటితో రెండు ఆజ్ఞలను మనకు చెప్పినట్లుగా మనము చూడవచ్చు. మరొకసారి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మనకు దేవుడే మాత్రమే దేవుడుగా ఉండాలి, ఇంకా వేరే వాళ్ళని మనము దేవుడుగా పూజించకూడదు. ఆయన కూడా ఒక దేవుడేలే, ఈ దేవుళ్ళందరిలో ఆయన కూడా ఒకలాంటి దేవుడు అనేటువంటి పరిస్థితిని దేవుడు కోరటం లేదు. కానీ ఆయన ఏమంటూ ఉన్నాడంటే, నేను తప్ప ఇంకా నేనే ఇంకెవ్వరూ ఉండకూడదు. తర్వాత దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, దేవుడు అనేటువంటి ఆయన ఆత్మస్వరూపి గనుక ఏ పోలికను ఏ విగ్రహమును కూడా దేవుడుగా మనము చేసుకోకూడదు. కానీ ఈ యొక్క భారతదేశంలో విగ్రహారాధన అనేది చాలా అధికంగా ఉంటున్నది. అయితే అది దేవుని ఆజ్ఞని ఎంతో ఉల్లంఘించినట్లుగా, ఎంతో మీరినట్లుగా మనము చూడవచ్చు అన్నమాట. విగ్రహారాధన, విగ్రహమును చేసుకొని ఇది మా దేవుడు అని చెప్పడం దేవునికి ఎంత మాత్రమునో ఇష్టము లేదు. అది రెండవ ఆజ్ఞగా మనము చూడవచ్చు. మూడవదిగా మనం గమనిస్తే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఆయన నామాన్ని ఇష్టం వచ్చినట్లుగా మనము ఎక్కడంటే అక్కడ మాట్లాడకూడదు, వాడకూడదు, అనవసరమైనటువంటి వాటికి ఆయన పేరు ఎత్తకూడదు అనేటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. తర్వాత నేను సమయ హద్దుబాట్లను బట్టి త్వర త్వరగా చెప్పేస్తూ ఉన్నాను. నాలుగవదిగా మనం గమనించినట్లయితే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. అంటే దేవుడిచ్చినటువంటి విశ్రాంతి దినాన్ని ఆ దినాల్లో పరిశుద్ధంగా వారు ఆచరిస్తూ రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే నేడు మనకు ఇచ్చినటువంటి ఆదివారం ప్రభు దినాన్ని మనము తప్పనిసరిగా పరిశుద్ధముగా దాన్ని ఆచరిస్తూ, ఆ దినాన్ని మనము పరిశుద్ధమైనదిగా ఎంచుతూ గౌరవించి దేవుని మందిరానికి వెళ్ళాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదన్నమాట. ఇంకొకటి మనం గమనించినట్లయితే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడిచ్చినటువంటి ఐదవ ఆజ్ఞగా మనము మన తల్లిదండ్రులను మనము గౌరవించాలి. ఇష్టానుసారంగా మాట్లాడటానికి మనకి ఏమాత్రము అవకాశము లేదు. అయితే వాళ్ళు మనకిచ్చినటువంటి చనువును బట్టి మనం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అయితే చనువును బట్టి మాట్లాడితే తప్పు లేదు, కానీ వాళ్ళను ఇష్టానుసారంగా మనము మాట్లాడటం అనేది ఎంతమాత్రమును దేవునికి ఇష్టమైనది కాదు. అయితే మనం గమనించినట్లయితే వాళ్ళని ఎంతగానో గౌరవించాలి. ముఖ్యంగా వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళని లెక్క చేయకుండా మాట్లాడకుండా, నీకు తెలియదులే అనేటువంటి పరిస్థితుల వాళ్ళని తీసి పాడివేయకుండా మనము వాళ్ళని గౌరవించాలని, వాళ్ళ మాట వినాలని. అలాగున మనం చేసినప్పుడు మనము నీతిని చేసేటువంటి వారంగా, ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి వారంగా ఉంటాం. తద్వారా మనము మన జీవితంలో మనం కూడా దేవుడి వలె నీతిని ప్రేమించినటువంటి వారంగా మనం ఉంటామని దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడుతూ ఉన్నది. తర్వాత ఆరవదిగా మనము నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, తర్వాత దొంగిలకూడదు, తర్వాత ఈ యొక్క ఇతరులైనటువంటి వారి మీద, మన పొరుగు వారనేటువంటి వారి మీద మనము అబద్ధ సాక్ష్యమును ఎంత మాత్రమును చెప్పకూడదు అనేటువంటిది తొమ్మిదవదిగా మనము చూస్తూ ఉన్నాం. తిరిగి పదవదిగా మనము నీ పొరుగు వానిది ఏదైనాను మనము ఆశింపకూడదు. మన జీవితాల్లో మనది కానిది ఇతరులకు సంబంధించినటువంటి దాన్ని మనము ఏమాత్రము ఆశించకుండా ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇంకా కృత నిబంధనలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 22:37-38, ఇక్కడ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు ఆయన ఏమంటూ ఉన్నాడంటే, రెండు ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవిగా దేవుడు చెప్పినట్లుగా ఇక్కడ గమనించవచ్చు. ఒకటి, మొట్టమొదటిగా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెని అన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే పాత నిబంధనలో మనకిచ్చినటువంటి మొట్టమొదటి ఐదు ఆజ్ఞలు ఈ మొదటి ఆజ్ఞలోనే ఇక్కడ
ఇమిడి ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఈ యొక్క మొదటి ఆజ్ఞ అంతా కూడా దేవుణ్ణి ప్రేమించినట్లయితే మొదటి 5 ఆజ్ఞలు మనం తప్పకుండా నెరవేరుస్తామన్నమాట. అలా మనం ప్రేమించటం అనేది కాదు, కానీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ మనసుతో ప్రేమించాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాం, ఆయనను తప్ప వేరొకరిని మనం దేవుడుగా ఎంచుకోలేము, తర్వాత ఏ విగ్రహమును మన జీవితాల్లో చేసుకోలేము, తర్వాత మనము ఆయన నామమును పరిశుద్ధమైనదిగా, ప్రభు దినాన్ని పరిశుద్ధమైనదిగా ఎంచగలుగుతాము. ఇవన్నీ మనం ఎప్పుడు చేయగలుగుతాము, దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడు మాత్రమే. కాబట్టి మనము మన జీవితాల్లో ఆయనను ప్రేమించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయనను ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటమే. ఈ అన్నీ కూడా దేవుని ఆజ్ఞలతో ఇముడి ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. రెండవదిగా, నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించటము. దేవుడు చెప్పినటువంటి ఈ 2 మాటల్లో మనకు కనబడుతున్నది, దేవుడు చెప్పినటువంటి ఈ 2 మాటల్లో మనకు కనబడుతూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ప్రేమించటం. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత మన పొరుగు వారైనటువంటి వారిని మనము ప్రేమించాలి అనేటువంటి మాటలు ఇక్కడ కనబడుతూ ఉన్నది. దేవుడు ప్రేమస్వరూపి కనుక మనం కూడా ప్రేమ కలిగి జీవించాలని దేవుని ఆజ్ఞల్లో 2 ప్రేమను గురించి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా చెప్తూ వచ్చాడనమాట. ఈలాగున మన జీవితంలో మన దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనినప్పుడు మనము నీతిని అనుసరించినట్లుగా మనకు నీతి కలుగుతుంది అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. అలాగున వీటన్నిటిని మనం ప్రేమించినట్లయితే మనం కూడా నీతిని ప్రేమించినటువంటి వారంగా చేయబడతామని ఈ దినము దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా, దేవుడు నీతిగా దేన్ని ఎంచాడు అని మనం ఇక్కడ గమనించినట్లయితే కీర్తనలు 106:31 మనం గమనించినట్లయితే, నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. ఇక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ఎవరంటే, అతడు ఒక పని చేశాడంట, ఆ పని నీతి అని చెప్తూ ఉన్నాడు. నిజంగా ఆయన చేసినటువంటి పని ఏంటి, ఇక్కడ మనము పైన వచనంలో మనం గమనించినట్లయితే, ఫినేహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. ఇక్కడ ఫినేహాసు గురించి మాటలు చెప్పబడినట్లుగా మనము గమనించవచ్చు. ఫినేహాసు ఏం చేశాడంటే పరిహారం చేశాడంట. చేసినటువంటి తప్పుకు శిక్షను అనుభవించేటట్లుగా చేశాడు ఫినేహాసు అన్నమాట. ఈ మాటలన్నీ ఈ ఫినేహాసు గురించి మనము, ఫినేహాసు చేసినటువంటి పని ఏమిటి అనేది సంఖ్యాకాండము 25 గమనించవచ్చు. ఒకసారి ఆ మాటల్ని, ఈయన చేసినటువంటి పని ఏమిటో చూద్దాం. సంఖ్యాకాండము 25 ఈ యొక్క మొదటి వచనం నుంచి మనము 10 మనం చదివినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ నేను 8 చదువుతాను, గమనించండి. ఫినేహాసు అది చూచి సమాజము నుండి లేచి, అంటే ఫినేహాసు ఏం పని చేశాడో ఇక్కడ చెప్తున్నారు, ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇజ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇజ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోనట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయెను. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ ఫినేహాస్ ఏం చేస్తూ ఉన్నాడంటే తెగులు నిలిచిపోవటానికి ఒక సొల్యూషన్ని ఇక్కడ చూపించినట్లుగా మనము చూడవచ్చు అన్నమాట. అసలు ఈ తెగులు ఎందుకు వచ్చింది అని మనం గమనించినట్లయితే, ఈ యొక్క ఇజ్రాయేలీలు అనేటువంటి వారు ఏం చేశారంటే వ్యభిచారం చేస్తూ వచ్చినట్లుగా గమనించవచ్చు. మోయాబియు రాండ్రత వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, ఈ యొక్క 25:1-2 మనం గమనించినట్లయితే వాళ్ళతో వ్యభిచారం చేశారు. తర్వాత వాళ్ళు దేవుళ్ళకు చేస్తే వాళ్ళు పిలిచారు, వీళ్ళు వెళ్ళారు, వాళ్ళతో భోజనం చేశారు, వాళ్ళ దేవతలకు నమస్కరించారు. ఇవన్నీ దేవుని వాక్యానికి, ఆజ్ఞలన్నిటికీ అతిక్రమించినటువంటి పరిస్థితి అన్నమాట. అందుకు దేవుని కోపం వాళ్ళ మీదకి రగులుకొని దేవుడు వారిని తెగులకు అప్పగిస్తూ వచ్చాడు. ఇలాగున తెగులకు అప్పగించినప్పటికీ కూడా ఒక ఇజ్రాయేలీయుడు ఏం చేశాడంటే మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చి ఆమెతో వ్యభిచారం చేయడానికి
పూనుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఈ ఫినేహాసు, ఈ ఫినేహాసు ఎవరని అంటే అహరోను మనవడు అనమాట. ఎలియాజర్ యొక్క కుమారుడైనటువంటి ఇతను ఏం చేశాడు అంటే ఆ యొక్క వ్యభిచారం చేస్తూ ఉన్నటువంటి ఆ ఇద్దరిని, ఆ మిద్యానీయురాలని, ఇజ్రాయేలీల్ని, ఆ ఇజ్రాయేలీని ఇద్దరిని ఏం చేశాడు, పొడిచాడనమాట, చంపేశాడు. తద్వారా తెగులు నిలిచిపోయిందనమాట. అంటే శిక్ష, పాపానికి పరిహారము, పాపానికి శిక్ష విధింపబడింది కనుక తెగులు ఆగిపోయినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఫినేహాస్ చేసినటువంటి పని ఏంటంటే దేవుని బిడ్డలైనటువంటి వారు తప్పు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఖండించినటువంటి వ్యక్తిగా ఇక్కడ గమనించవచ్చు. తప్పును బట్టి శిక్ష అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా ఏం చేస్తూ ఉంటామంటే గ్రహించుకోలేనటువంటి వారంగా, ఇంకా ఆ తప్పును కొనసాగించేటువంటి వారంగా ఉంటాము. అలాగున కొనసాగించేటువంటి ఆ పరిస్థితి నుండి ఈ యొక్క ఫినేహాస్ ఏం చేస్తూ ఉన్నాడంటే వారిని తప్పిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మన జీవితాల్లో మనం కూడా ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు, తద్వారా దేవుని ప్రజలైనటువంటి వారికి ఈ యొక్క హాని కలుగుతూ ఉన్నప్పుడు మనము వెంటనే గుర్తించి వారిని ఆపివేసేటువంటి వారంగా, వారిని దూరముంచేటువంటి వారంగా మనం చేయటం అనేది నీతిగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నదనమాట. ఇలాగున మన జీవితాల్లో మనకు చెప్పబడినట్లుగా మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలను గైకొని అనుసరించినప్పుడు మనము నీతిని ప్రేమిస్తాము. తర్వాత ఈ యొక్క వ్యభిచారమైనటువంటి యొక్క పరిస్థితి, ఫినేహాస్ ఏ విధంగా అయితే తన ప్రజలైనటువంటి వారికి తలిగి ఉన్నటువంటి ఆ యొక్క తెగులును నివారించడానికి ఉపయోగిస్తూ వచ్చాడో, అలాగున మన జీవితాల్లో కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఏదైనా దేవునికి ఇష్టకరంగా జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని మనము ఖండించినప్పుడు మనం కూడా నీతిని అనుసరించేటువంటి వారంగా ఉంటాము. కావున ఇలాగున మనము ఈ రెండు విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా నీతి అనేటువంటి పరిస్థితి, ఈ చాలా విషయాలు దేవుని వాక్యంలో రాయబడుతూ ఉన్నాయి, కానీ ఈ యొక్క రెండు విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకొని అలాగున మనం జీవించాలని దేవుడి దినాన మనల్ని కోరుతూ ఉన్నాడు. మరొకసారి దేవుడు ఇచ్చినటువంటి యొక్క వాక్యాన్ని, భాగమును మనము చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. మన జీవితాల్లో కూడా నీతిని ప్రేమించి దేవుడి చేత హెచ్చింపబడుతూ మనం కూడా ఆనంద తైలంతో అభిషేకింపబడాలని దేవుడి జ్ఞాన మనల్ని కోరుతూ ఉన్నాడు. అలాగున నిన్ను నన్ను దేవుడు ఉంచినట్లుగా దేవుడి సహాయం కొరకు మనము ప్రార్థిద్దాం, ప్రయత్నం చేద్దాం. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.